నమస్కారం అండి. మీరు చూస్తున్నది సస్టైనబుల్ ఫార్మింగ్ ఛానల్. నా పేరు గోపీనాథ్. ఈరోజు మనం పుట్టపురుగులు సేకరణకి వెళ్దాము, రండి. పొలంలోకి వచ్చాను. అదృష్టం అండి, పుట్టగొడుగులు కనిపించాయి. నిన్న మొన్న ఇక్కడ వర్షం పడింది, ఆ పొదంతో పుట్టగొడుగులు వచ్చాయి. ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి పుట్టగొడుగులు. చూసారా, ఆ లోన అంతా కూడా ఉన్నాయి. అదిగో ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి. పుట్టగొడుగులు ఎక్కువగా పుట్ల మీద వస్తుంటాయి. కాబట్టి మనం పుట్టగొడుగులు కోసం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఏదో కర్ర, కత్తి అలాంటివి తీసుకెళ్ళాలి. ఎందుకంటే పుట్ల మీద ఖచ్చితంగా పాములు, విష పురుగులు అలాంటివి ఉండే అవకాశం ఉంది. కాబట్టి పుట్టగొడుగుల తీసే దీనిలో మనం జాగ్రత్తలు మర్చిపోతే ప్రమాదాలకు గురవుతాం. నేను ఇప్పుడు ఇవి తీయడం కోసం ఒక కత్తి, కర్ర తీసుకొచ్చాను. ఇదిగో పట్టుకెళ్ళడానికి పెద్ద రొక్కే తెచ్చాను. ఈ నవ్వు ఇదిగో ఈ కత్తి, ఈ కర్ర తీసుకొచ్చాను. వీటి సాయంతో పుట్టగొడుగులన్నీ రిమూవ్ చేసి డబ్బాలో వేసేద్దాం. పుట్టగొడుగును కోసేటప్పుడు ఇలా పట్టుకొని పైకి లాగితే అది వచ్చేస్తుంది. అయితే మనకి ఇంకా కిందని చాలా పొడవు ఉంటుంది, మనం ఇలాగ తెగిపోతుంది అది. మామూలుగా ఇలా లాగితే ఇక్కడికి తెగిపోయింది, ఇది ఇంతే వచ్చింది. అయితే ఇక్కడ వరకు మనం తినే అవకాశం ఉంటుంది. కాబట్టి కోసేటప్పుడు ఇలా కత్తిని తీసుకొని ఈ మొదలని లోతుగా ఇలా చేస్తే ఇక్కడ వరకు వచ్చింది చూడండి. తెగిపోకుండా వస్తే ఇక్కడ వరకు కూడా మనకి ఇది అవుతాయి. ఇవి నేచురల్గా దొరికిన పుట్టగొడుగులు కాబట్టి మంచి పోషక విలువలు ఉంటాయి. మాకు సంవత్సరంలో 2 టైమ్స్ వస్తాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇదిగో ఇది ఒక పుట్టగొడుగు, ఇది ఇక్కడ, ఇది ఒకటి, ఇవి ఇక్కడ 2 ఉన్నాయి. ఇలాగా చాలా ఎక్కువగా విస్తృతంగా వచ్చేస్తుంటాయి. ఇలా లాగితే, పైకి లాగితే వస్తుంది. ఇది ఇలా పట్టుకొని, ఇది బటన్ పుట్టగొడుగులు. ఇదిగోండి ఇదిగో ఇది ఎక్కడ కొట్టుంది. ఇదంతా పుట్టగొడుగులు, మనకి దగ్గర నుంచి చూస్తే కానీ కనిపించవు. జాగ్రత్తగా దగ్గర నుంచి చూడాలి. చూడండి ఇలా అక్కడ ఒకటి ఉంది, వెళ్దాం తీసుకుందాం. ఇదిగో సరే ఇలా లాగితే వచ్చేస్తాయి. ఈ ఓన్లీ ఇది గొడుగు వచ్చేసింది. ఒక్క రోజులో గొడుగులు వచ్చేస్తాయి. ఇలా పుట్టగొడుగులు ఎలాగ ఉన్నది ఇలా పాడైపోతాయి. ఒక ఉదయం వచ్చాయంటే సాయంత్రంలోపు గొడుగులు వచ్చి పాడైపోతాయి. వచ్చినప్పుడు మాత్రమే చూసుకుంటే బాగుంటుంది. ఇలా గొడుగు వచ్చిన దాన్ని తినడానికి ఇష్టపడము. అయితే ఇలా బొగడుగా ఉన్నప్పుడే, పుట్ట బొగడుగా ఉన్నప్పుడే, మొగ్గలాగా విచ్చకుండా ఉన్నప్పుడే వండుకోవడానికి బాగుంటుంది, ఆ టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి సేకరణ పూర్తయింది. ఇదిగో ఇన్ని వచ్చాయి. కూరకైతే సరిపోతాయి. అయితే ఈ చుట్టుపక్కల ఇంకా ఉన్నాయేమో చూసుకుందాం. పుట్టగొడుగులు సేకరించేటప్పుడు పుట్ల దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. కందిరీగలు, తేనెటీగలు ఇలాంటి ప్లేసుల్లోనే పొట్లు పడతాయి. కదిలిందంటే పుట్టగొడుగులు మాట అట్టు ఉంచితే మనకి గట్టిగా కరిచేస్తాయి. కాబట్టి పుట్టగొడుగులకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే వీటిని పట్టుకెళ్ళి నీట్గా కరిగేసి కూర వండుకుందాం. పదండి
మరిన్ని నీళ్ళేసి శుభ్రంగా కడిగేద్దాం. కడిగేసిన తర్వాత చూద్దాం. కడిగిన తర్వాత ఇగో నిన్ను వచ్చాయి, కూరకు అయితే సరిపోతాయి, ఇంట్లో ఇచ్చేద్దాం. వీటిని కూర వండేస్తారు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలపై మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు కామెంట్ల రూపంలో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. వ్యవసాయ సంబంధమైన మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. నమస్కారం.